వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం తనకే దక్కుతుందని మాజీ ఎంపీ రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఖమ్మం పార్లమెంట్ సీటు నుండి పోటీ చేసినా సోనియమ్మకు సేవ చేస్తూ ఉండిపోతానని స్పష్టం చేశారు. 600 ఖమ్మం నుండి సోనియా గాంధీ కాకుండా ఎవరికి సీటు కేటాయించినా ఊరుకునేది లేదని చెబుతున్న మాజీ మంత్రి రేణుకా చౌదరితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు పూర్తిగా స్తబ్దతగా మారాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నటువంటి కొద్ది రోజుల్లోనే ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీలో ఉండబోతున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు అనే అంశం గురించి క్లారిటీ ఇవ్వడం కోసం మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఖమ్మంకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో మీరు పోటీలో ఉండే అవకాశం ఉందా? ఈసారి త్యాగం చేయబోతున్నారా? ఎవరికి త్యాగం చేస్తున్నాం మనం? మేము త్యాగం చేసే అంత మానవులు కాదు, అంత కోరేవాళ్ళు. సోనియా గాంధీ గారు రావాలనేది మా కోరిక. ఎందుకంటే న్యాయంగా ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయాలనేది నా వ్యక్తిగత డిమాండ్. గత రెండు ఎన్నికల్లో కూడా రాష్ట్రం అంతా వేరే తీర్పు ఇచ్చినా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేది మేము నిలబెట్టుకున్నాం. కార్యకర్తలు ఇక్కడ పనిచేసినారు. పబ్లిక్ డిమాండ్ అసలు సోనియా గాంధీ గారు రావాలనేది మా ప్రజలందరూ కోరుతున్నారు. ఎందుకంటే 10 ఇయర్స్ మేము ఫెయిల్ అయ్యి ఆవిడికి మేము పార్టీ అరిచేతిలో పెట్టలేకపోయాము. ఈసారి పెట్టగలిగాం. ఎప్పుడు ఈ ఇప్పుడు కొత్తగా కాదు, మేము 9 సీట్లు గెలిచింది ఇదేం కొత్త కాదు మాకు, మీకు తెలుసు. మేము ప్రతిసారి మేము 6 సీట్లు 9 సీట్లు గెలుస్తూనే వచ్చాము కార్యకర్తలు పనిచేసి. కాంగ్రెస్ అనేది ఇక్కడ చాలా ఉంది, స్పందన ఉంది, కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసి చూపెట్టిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి మా కోరిక మేడం వస్తే మా అదృష్టం. అంటే మీ గతంలో సంబంధించి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, ఈసారి అందరూ మాజీలు, ప్రస్తుతం ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్న నేపథ్యంలో రేణుకా చౌదరి గారు ఒకవేళ సోనియా గాంధీ గారు పోటీ చేయకపోతే ఎక్కడి నుంచి చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు, చేయకపోతే చేయకుండా త్యాగం సేవలో ఉంటారని ఇందాక కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సూటి ప్రశ్న ఏంటంటే మేడం, సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తే రేణుకా చౌదరి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మా ప్రశ్న. పోటీ చేయనక్కర్లేదు. సోనియా గాంధీ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఈ నియోజకవర్గం కాపాడుకుంటూ మేడం సేవలో పెనుకుంటాం. ఐ డోంట్ హ్యావ్ టు కాంటెస్ట్. లేదా మేడం డిసైడ్ చేసి రేణుకా నేను ఇక్కడ నుంచి, నువ్వు అక్కడ నుంచి చేయని, ఎక్కడ చెప్పినా కూడా ఐ హ్యావ్ టు ఓబే. దాంట్లో రెండు ఆలోచన లేదు కదా. ఖమ్మంలో వివిధ నేతలు, అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ ప్రకటించారు, కాంగ్రెస్ నుంచి కూడా వివిధ నేతల పేర్లు వినబడతా ఉన్నాయి, వీళ్ళ పట్ల మీరు ఏమైనా స్పందిస్తారు? నేనే నాయన సీట్ ఆశించేది సహజం, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా కోరచ్చు. కానీ ప్రజలు ఎన్నుకుండేది జిల్లాలో ఎవరు ఏంటి ఎక్కడ అనేది వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతాం, రాష్ట్రం అధికారం రాబోతామని ప్రకటించిన మీరు, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ గప్చిప్ సాంబర్ బిడ్డలాగా మారిపోయారు, ప్రస్తుతం వీళ్ళ పట్ల మీరు ఏం స్పందిస్తారు? ఏ జాలి కలుగుతుంది అంతే కదా. కింద పెండోడిని కాలు పెట్టి తనటం నాకు అలవాట్లేదు. వాళ్ళు చేసుకున్న స్వయం కృషి. మరీ జిల్లా మంత్రి అయితే నేను ఎప్పుడూ చెప్పాను, నేను వచ్చినప్పుడల్లా రేజే అప్పుడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే సరి చేసుకుండేవాడు. అధికారం మదం, ఓ ఊగుతూ తూగుతూ ఇడు తిరిగి భూములు స్వాధీనం చేసుకొని మా కార్యకర్తల పైన అరాచకాలు, కేసులు, అడ్డగోలుగా హింసించి ఇవాళ వాళ్ళు ఓడిపోయారు అని అంటే ప్రజల్లో ఒక స్వేచ్ఛ అందరూ వికసించి పూస్తున్నారు. అందరూ ఓపెన్గా వచ్చి అసలు నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాం. అయ్యి బాబాయ్, వాకింగ్లో మనం మాట్లాడుకుంటే ఎవడు పిలిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు, అది ఇంకా ఇంకా అలవాటు అవుతూ ఉంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే 4 రోజులే అయింది ఇది మేము వచ్చి. కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు మా ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అహంకారంతో ప్రజాస్వామ్యంలో జాగా ఉండదు. నువ్వు ఎంత నువ్వు డబ్బులు ఇచ్చి గెలుస్తావని అనుకున్నావు, నువ్వు డబ్బులు సంపాదించిన విధానమే నీ దౌర్భాగ్యం. నువ్వు దోపిడీలు నిలువు దోపిడీలు దోసుకుంటే ప్రజలు ఎంత చక్కటి తీర్పు చెప్పారు, ఓడ్చుకున్నారు, 5 సంవత్సరాలు ఎదురు చూశారు. మొట్టమొదట్లో కొత్త నశాలు అందరూ, కొత్త సినిమా కొత్త హీరో అని అందరు వెళ్ళారు. రెండోసారి చూసి ఓడ్చుకున్నారు, సైలెంట్గా ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో వాళ్ళ దగ్గరున్న బ్రహ్మస్త్రం మా ఓటు వాళ్ళు వాడుకున్నారు.
ఈ మొత్తానికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అంటూ చెప్తూనే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి కూడా కాంగ్రెస్ గెలబోతా ఉంది. అవసరమైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి సోనియా గాంధీకి ఎంపీ సీటు త్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయడంలో ఖమ్మం జిల్లా నుంచి కూడా తామే పోటీ చేసి నిలబోతా ఉన్నట్టు ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించి కాంగ్రెస్కి మరిన్ని ఓట్లేసి గెలిపించారని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ప్రజానీకానికి మాజీ ఎంపీ రేణుక చౌదరి గారు పిలుపునిస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిత ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం నుండి.